మనకు షాయి టుక్డా రెడీ అయిపోయి ఇప్పుడు మనం క్యా బనానా నెక్స్ట్ రబ్డీ బనాయేంగే. రబ్డీ చేసుకోవాలంటే దానికి ఎలా చేసుకోవాలో చూద్దాం. చలియే చలియే రబ్డీ బనాతే ఠీక్ హై. దూద్ అభి డైరెక్ట్ దూద్ జీ. రబ్డీ చేసుకోవడానికి మనం డైరెక్ట్ గా పాలు పోసుకుంటున్నాం అండి. 1 లీటర్ పాలు ఉబ్లేగా. పాలు కొంచెం మరిగే వరకు ఉంచుదాం. పాలు కాగిపోయాయండి, ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం. చలియే అభి ఉబల్నే కో హై ఠీక్ హై. ఇస్మే హమ్ డాలేంగే చుట్కీ వర్ ఇలాచీ పౌడర్. ఓకే ఏక్ చుట్కీ ఇలాచీ పౌడర్. అది కాగడం అయ్యాక మనం కావాల్సినంత ఫ్లేవర్ కోసం ఇలాగా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాం. మావా కిత్నా పడేగా? మావా పడేగా ఇస్మే 1 లీటర్ మే 200 గ్రామ్. ఓకే 1 లీటర్ పాల కోసం 200 గ్రామ్స్ కోవా వేసుకోవాలి తీపిది. అది ఏ బాత్ మిక్స్ హోనా చాహి. ఏ మిక్స్ హోయేగా? కోవా మనకి గడ్డలుగా ఉంటుంది కాబట్టి దాన్ని బాగా కలిసేలాగా కలపాలి మనం. షుగర్ సిరప్ భీ రెడీ హో గయా షాయద్. నహీ వో భీ నహీ హువా. ఇస్మే హమ్ డాలేంగే షుగర్ ఠీక్ హై. 100 గ్రామ్ జైసే షుగర్ ఓకే. మనం ఇందులో 1 లీటర్ పాలలో 200 గ్రామ్స్ కోవా వేసుకున్నాం అండ్ 100 గ్రామ్స్ షుగర్ కూడా వేసుకుంటున్నాం. చిక్కగా అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలండి. చూసారు కదండి చిక్కగా అయిపోయింది రబ్డీ బన్గా. రబ్డీ అయిపోయిందంట చూసాక మనం ఫస్ట్ ఆయిల్ పెట్టుకుని బ్రెడ్ క్రమ్స్ ఫ్రై చేసుకుని రబ్డీ అయ్యే వరకు కూడా మనం ఇలాగే ఉంచాం షుగర్ సిరప్ ని. దీని చాలా టైం పడుతుంది. అబి నెక్స్ట్ స్టెప్ క్యా హై? నెక్స్ట్ స్టెప్ హై హమారా జో బ్రెడ్ క్రమ్ హై. ఓకే ఇది దేఖి షుగర్ సిరప్ బన్ గయా హై. హాన్ కైసే పతా లగే షుగర్ సిరప్ బన్ గయా? జిస్ స్ట్రెయిట్ కన్సిస్టెన్సీ ఆనా చాహియే. ఓకే ఈ డ్రాప్స్ మనకి కంటిన్యూస్ గా పడుతూ ఉంటే షుగర్ సిరప్ అయినట్టు. దాని ద్వారా తెలుసుకోవచ్చు షుగర్ సిరప్ అయిందో లేదో. అగర్ ఆప్కు షుగర్ సిరప్ జ్యాదా పత్లా రహేగా తో ఆప్కా జో బ్రెడ్ హై వో జ్యాదా జల్దీ సోగీ హో జాయేగా. ఓకే మనకు షుగర్ సిరప్ చాలా థిక్ గా ఉండాలంటే కొంచెం పల్చిగా ఉంటే గనుక అవి బ్రెడ్ క్రమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో మూలిగిపోతాయి. ఆర్ జ్యాదా థిక్ హో జాయేగా తో అందర్ నీ జాయేగా. ఓ ఇది మనం సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ పల్చిగాను ఎక్కువ చిక్కగా కూడా ఉండకూడదు. ఎందుకంటే ఎక్కువ చిక్కగా అయితే మూలిగిపోతాయి అండ్ పీల్చుకోవు. అవం కరేంగే ఇస్కో డిప్ ఓకే షుగర్ సిరప్ మే. सिर्फ डिप करना है या डाल के रखने का है? ये डिप कर लिया. ठीक है इसे सोक करना है. इन लो ब्रेड क्रम्स वैसे मतलब मुलगे वन को इंची तीस है सम. ठीक है अब इसे हम सजाएंगे. ठीक है हो गया. अब इसके ऊपर रबड़ी डालना है. ये सॉस जैसा होता है. ఇది మరీ చిక్కగా ఉండదు పల్చిగా ఉండదు. దీన్ని లైట్ గా పైన రాసుకుంటున్నాం స్ప్రెడ్ లాగా చేసుకుంటున్నాం. పూరా కవర్ కరేంగే మొత్తం ఆ క్రమ్స్ ని బ్రెడ్ క్రమ్స్ ని అంతా కవర్ చేసేలాగా రబ్డీ వేసుకుంటాం. చూసాం కదండి మనం ఇది ఎంత ఈజీయో. ఒక పక్కన షుగర్ సిరప్ పెట్టుకున్నాం, ఒక పక్కన డీప్ ఫ్రై చేసుకున్నాం బ్రెడ్ క్రమ్స్ ని అండ్ పాలలో కోవా షుగర్ అండ్ ఇలాచీ పౌడర్ వేసి రబ్డీ లాగా కొంచెం చిక్కగా అయ్యే వరకు మరగనిచ్చాం. నెక్స్ట్ హో గయానా? జీ హో గయా. హా అబ హమ్ ఇస్కో ఏక్ కామ్ కర్తే హై, ఇస్కో హటా దేతే హై. ఠీక్ హై. చాందీ వాలా కే మేరే పాస్? ఓ సిల్వర్ లీఫ్ బయట మనకు దొరుకుతాయి కదా సిల్వర్ లీఫ్ అని, దాన్ని డెకరేషన్ కి మనం పెడుతున్నాం.
हो गया, ये हो गया। अब थोड़ा सा इलायची, ये किशमिश, गार्निशिंग को समान किशमिश एंड और ये जो मेरे पास ड्राई फ्रूट्स पड़े हैं, ड्राई फ्रूट्स मैं वैसे वैसे कुछ पिस्ता, काजू, बादम। ये हो गया तैयार शाही टुकड़ा। चलो अब टेस्ट कीजिए। చాలా స్మెల్ చాలా బాగుందండి చూడడానికి, నాకు స్మెల్ కూడా బాదం అండ్ పాల టేస్ట్ అంతా వస్తుంది. నాకు తినాలని చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఇప్పుడు మీకు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా చాలా యమ్మీగా చాలా బాగుందండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ నచ్చుతుంది. సో మీకు తయారు చేసే విధానం, దీనికి పదార్థాలు ఏమేమి కావాలో మళ్ళీ చెప్తాను. షాయి టుక్రాక్ కావాల్సిన పదార్థాలు: పాలు, బ్రెడ్ స్లైసెస్, షుగర్, తీపికోవా, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, ఆయిల్ మరియు ఇలాచీ పౌడర్. షాయి టుక్రా తయారు చేసే విధానం: ముందుగా షుగర్ సిరప్ తయారు చేయడానికి 1 లీటర్ నీళ్లు, 1/2 కిలో షుగర్ వేసి 15 మినిట్స్ పాకం వచ్చేంత వరకు మరగనివ్వాలి. బ్రెడ్ స్లైసెస్ ని మనకు నచ్చిన తీరులో కట్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి. మరో పాన్ తీసుకుని అందులో 1 లీటర్ పాలు వేసి కాగబెట్టాలి. పాలు బాగా కాగాక అందులో చిటికెడు ఇలాచీ పౌడర్, 200 గ్రామ్స్ స్వీట్ కోవాని వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో 100 గ్రామ్స్ షుగర్ వేసి చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి. తయారైన షుగర్ సిరప్ లో ఫ్రై చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ ని ఒకసారి ముంచి తీసేయాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ ని ఒక ప్లేట్ లో తీసుకుని వాటిపై తయారైన రబ్డీ వేసి వాటిపై సిల్వర్ పేపర్ అద్దాలి. తయారైన షాయి టుక్డాపై డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ లతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, నోరూరించే స్వీట్ స్వీట్ షాయి టుక్డా రెడీ. మనకి మంచి మంచి ఐటమ్స్ షాయి టుక్డా అండ్ సీజర్ సలాడ్ ని ఇంట్రడ్యూస్ చేశారు కదా, థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ జీ. ఇదండి ఇవాళ అరగంటలో వంట. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, కీప్ వాచింగ్ టీవీ 1.